మానవుడు మనుష్యుడు అనగా ఆత్మ సంబంధులు దేవుని బిడ్డలు విశ్వాసులు ఈ భూమి మీద ఆత్మలు జీవించాలనంటే మనకి ఆ మాట అవసరం, దేవుని మాట అవసరం. దేవుని మాట లేకపోతే మనము మన జీవితాల్లో చాలా కష్టమవుతుంది. మనము ఏది ఎంపిక చేసుకోవాలో మనకు తెలియదు. మన జీవితంలో దేవుని మాట చాలా ప్రాముఖ్యం. బైబిల్ అంతా బాగా ఇది ఒక్కటే బుక్, మనము నేర్చుకోలేకపోతే మన జీవితంలో మనం చాలా కోల్పోతాం. 66 పుస్తకాలు. వేరే కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ కొంతమంది ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఇంత ఇంత బుక్స్ ఎన్ని చదువుతారు? 10, 12, 20 దాకా చదువుతారు. కొందరు అయితే సెల్ఫ్ల నిండా ఇంట్లో రూమ్లో సగం రూమ్లో నిండిపోతాయి బుక్కులు, ఇన్ని బుక్కులు చదువుతారు. కానీ మన ఇంట్లో బైబిల్ కొన్న 5 ఏళ్ళకు కూడా అట్నే ఉంటుంది. బైబిల్ కొన్న 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి కూడా అట్నే ఉంటుంది. లోపల ఎట్లుంటుంది అట్లుంటుంది. పాప కాకపోతే పై కవర్ అన్న ఏదైనా మార్పు జరుగుతుంది. కానీ మనం చదవం. బైబిల్ చదవడము, నీ బైబిల్ చూస్తే, నీ బైబిల్ని చూస్తే నీకు అర్థమవుతుంది. మీ బైబిల్ని చెక్ చేస్తే నువ్వు ఎంతవరకు బైబిల్ నేర్చుకున్నావో అర్థమవుతుంది. ఈ బైబిల్ నాది ఎన్నోదో తెలుసా? ఈ బైబిల్ నాది మొదటిది కాదు, ఎన్నో బైబిల్ పోయినాయి నా చేతులకి వెళ్ళి నమ్మిలేసిన. బైబిల్ చదువుతూనే ఉన్నా, చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుని మాటలు మనకు లేకపోతే, దేవుని గురించి మనకు అర్థం కాకపోతే, మన గురించి మనకు అర్థం కాదు, దేవుని మాట లేకపోతే మన జీవితంలో చీకటి అలుముకుంటుంది. దేవుని మాట లేకపోతే మన జీవితంలో తప్పటి అడుగులు పడతాయి. యవనస్తులకి కావలసింది దేవుడు అన్నాడు. యవనులు తమ నడతను ఎట్లా సరి చేసుకుంటారు, ఎట్లా పవిత్రపరుచుకుంటారు, ఏ విధంగా వారు పరిశుద్ధపరచబడతారు తెలుసు కదా? ఎట్లా చెప్పరా? ఎట్లా తెలుసా మాట ఎక్కడుందో? చదువురా 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. హల్లెలూయా. చూసారా ఎంత మంచి మాట ఉందో? ఏమంటున్నాడు అక్కడ యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? దేని చేత అంటే ఆయన వాక్యమును బట్టి. తర్వాత దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. దేవునికి మహిమ కలుగునుగాక. సో కాబట్టి ఈ దినాల్లో యవనస్తులకు దేవుని వాక్యము పట్టదు. బైబిల్ చదవమంటే చదవరు. చర్చ్కి వచ్చి వాక్యాన్ని నేర్చుకోమంటే యవనస్తులకి అస్సలు, వారికి వాక్యం అంటే, ప్రార్థన అంటే, సహవాసం అంటే వారికి గిట్టదు. అందుకే ఈ దినాల్లో ఈ లోకంలో యవనస్తుల ఆ ఏజ్లో ఉన్న యూత్ అందరూ, యవనస్తులందరూ ఎక్కడ చూడు, సినీ ఫీల్డ్లో కానీ లేకపోతే ఇంకా ఎనీ ఫీల్డ్లో ఈ లోకంలో అందరికీ అన్నిటికీ యవనస్తులే కావాలి. ఏ రేంజ్లో ఏ లెవెల్లో చూసినా యవనస్తులే బలవుతా ఉన్నారు. కానీ నిజంగా దేవుని చేతిలో బలంగా వర్ధిల్లిన, దీవించబడిన యవనస్తులు కొంతమంది. ఆ యవనస్తులు బైబిల్లో కొంతమంది ఉన్నారు, ఈ భూమి మీద కూడా కొంతమంది ఉన్నారు. సో ఎందుకు ఇప్పుడు ఎక్కువగా యవనస్తులందరూ తప్పిపోతున్నారు, యవనస్తులందరూ భయంకరంగా వారి జీవితాలు నాశనం అవుతున్నాయి అంటే, కారణం గుర్తుపెట్టుకోండి, లోక ప్రభావం, సినిమా ప్రభావం, సీరియల్ ప్రభావం, మానవుల ప్రభావాలు, శరీర ప్రభావాలు, యవనస్తుల మీద ఆ ప్రభావాలు పడిపోయి యవనస్తులు వారి జీవితాలను, వారి యవన బ్రతుకులను భయంకరంగా నాశనం చేసుకోవడానికి, పడిపోవడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ గాడ్ లేదా ల్యాక్ ఆఫ్ వర్డ్. దేవుడు లేకపోవడమే, దేవుని మాట లేకపోవడమే. నిజంగా ఒక దైవ సేవకుడు అన్నాడు, మనం నిజంగా దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, నువ్వు దేవుని మాటను ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది నువ్వు నీ బైబిల్ని చూస్తే అర్థమవుతుందట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, యవనస్తులు వారి నడత సరిగా లేదు, వారి జీవిత నడత సరిగా లేదు. వారు అందుకే ఏమవుతున్నారు, వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. దేవుడిచ్చే జీవితాలు పొందుకోవట్లే,
లోకమిచ్చే జీవితాన్ని పొందుకుంటున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. లోకానుసారంగా వాళ్ళు భయంకరంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. లోకంలో కలిసిపోతున్నారు, లోక పద్ధతులు, లోకం, శరీరాశలు, లేదా ఈ లోక సంబంధమైన విషయాలలో పడిపోయి బుర్లి దుర్లి చిట్ట చివరికి వారు ఎక్కడ తేలుతున్నారో తెలుసా? నరకంలో తేలుతున్నారు. మనందరికీ తెలుసు, మొన్న నిన్ననే కదా జయలలిత సమాధి అయింది. యవనస్తురాల నుండి జయలలిత సినీ ఫీల్డ్లో కొన్నేళ్ళు పనిచేసింది, తర్వాత తమిళనాడులో 5-6 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది, కొన్ని వేల కోట్లు సంపాదించింది, కిలల కొద్ది బంగారం ఉంది, భయంకరమైన పేరు సంపాదించుకుంది. తమిళనాడు ప్రజలకు దేవుడు 100 దేవుళ్ళు కలిసిన నీ ప్రేమ మీదకి రాదు తల్లోయ్ అని పాట పాడుతున్నారు. 100 దేవుళ్ళు కలిసిన నీ మీదికి రారంట. సరే ఓకే, వాళ్ళ ఆలోచన ప్రకారం ఆలోచన చేద్దాం. నిన్న టీవీలో చూపిస్తున్నారు మొత్తం ఆమె యూత్కి ఉన్నప్పుడు ఆమె వేసుకున్న బట్టలు, ఆమె వేసిన డ్యాన్స్, ఆమె చేసిందంతా యవనస్తురాలిగా లోకం మొత్తం లోకం అంటే ఏంటిదో ఆమె చూపించింది. వేల కోట్లున్నాయి ఆమెకు, ఇంకా బంగారం అయితే ఇంకా చెప్పలేం, కిలల కొద్ది బంగారం ఉంది, పేరు ఫేమ్. ఆమె కాళ్ళు మొక్కని వాళ్ళు ఎవరు లేరు. తమిళనాడు దడదడలాడించింది, అంత మాత్రమే కదా ఆమె సెంట్రల్లో ఢిల్లీలో కూడా చక్రం దింపిందంట. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు అన్నాడు ఒకడు లోకమంతా సంపాదించుకున్న తర్వాత చివరికి దేవుడు తన ప్రాణాన్ని అడిగినప్పుడు ఏం లాభం, ఏం ప్రయోజనం, ఏం లాభం చెప్పండి. ఇప్పుడు జయలలిత ఎక్కడుంది? వేర్ ఈజ్ షీ? చాలా బాధ అనిపించింది. ఆమె హాస్పిటల్లో ఉందనగానే నేను ప్రార్థన చేసిన, ప్రభువా నాయనా పరిశుద్ధాత్మడు ఈమెను ఒప్పింపజేయి, నాయనా ఈమెను పాపాలు ఒప్పింపజేయి, ఈమెను జర నీ బిడ్డే కదా ప్రభువా, సరే తెలుసో తెలియకునో పాపాలు చేసి ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఆమెను ఏమో ఎటుపోయిందో మనం చెప్పలేం. కానీ మనకు తెలిసినంత వరకు, బయటి ప్రపంచం చెప్తున్నంత వరకు లోకమంతా సంపాదించింది, ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చివరికి ఏమైపోయింది? 1 రూపాయలు తీసుకుపోయిందా? ఆమె నాట ఆమెకి ఇష్టమైనవి 2 అన్నట్టు. ఏంటో తెలుసా? బాగా బట్టలు అంటే శారీస్ అంటే డిఫరెంట్ స్టైల్స్ మెయింటైన్ చేసేదంట ఆమె. ఆమె వేసిన బట్టలు అసలు ఎవరు వేయరంట, అంత కాస్ట్లీ బట్టలంట. గోల్డ్ అంటే ఆమెకు చాలా ఇష్టం అంట, కిలల కొద్ది గోల్డ్. ఒకసారి ఒక బొమ్మ చూపించారు, ఇంత దొడ్డు ఉంది. అవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? ఆమె దేని కొరకు ప్రయాసపడ్డది? ఆమె బ్రతికినన్ని దినాలు దేని మీద పెట్టింది మనస్సు? ఆలోచన చేయండి, ఏదో ఒకరోజు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఈ భూమిని విడిచిపెట్టాల్సిందే, ఎవరైనా కూడా. కానీ ఇప్పుడు అర్థం కావచ్చు జయమ్మకి, ఆమె ప్రాణం మొదలుపెట్టిన తర్వాత వాట్ ఈస్ లైఫ్, జీవితం అంటే ఏంటిదో అప్పుడు ఆమెకు అర్థమైంది. అర్థమయ్యి ఏం లాభం, అర్థమయ్యి ఏం లాభం, చనిపోయినాక అర్థమయ్యి ఏం లాభం చెప్పండి. ఒకవేళ దేవుడిచ్చిన అవకాశాన్ని ఆమె వాడుకోకపోతే ఇప్పుడు ఆమె నరకములో కాలుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఆమె యవనస్తురాల నుండిగా ఇప్పుడు చనిపోయేంత వరకు జీవితం అంతా లోకానుసారంగానే గడిపింది. ఒకవేళ మేబీ మరణ పడకలో ఉన్నప్పుడు, దేవా నీ పాపిని నన్ను క్షమించేసయ్యా, నీ రక్తములో నన్ను కడుగు, నేను తెలుసో తెలియకున్న పాపం చేసిన నేను పాపిని, నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నా, నన్ను పరలోక ముక్తిని మోక్షాన్ని చేర్చుకో అని ఒకవేళ ఆమె గనక ఆ ఒక్క ప్రార్థన చేస్తుంటే 60 ఏండ్లు చేసిన పాపాలన్నీ ఒకే ప్రార్థనతోనే తుడిచిపెట్టుకపోయేటివి. ఈరోజు ఆమె పరలోకంలో ఉండి ఉంటుంది ఒకవేళ ఆ ప్రార్థన చేసి ఉంటే. అందుకే దేవుని బిడ్డలారా, అందుకే నేను ఈ మాట మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవునితో ప్రేరేపించబడ్డాను. అదేంటంటే, ఒకడు లోకమంతా సంపాదించుకున్న తర్వాత నిజంగా దేవుడు తన ప్రాణాన్ని అడిగితే పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దేని మీద ఫోకస్ ఉంది? దేని మీద నీ ధ్యానం ఉంది? దేని మీద
దేని మీద నీ ధ్యానం, నీ ఫోకస్ ఉంది, ఆలోచన చేయండి. ఏదో ఒకరోజు మరణం అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు బిడ్డలారా, కానీ ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది.